దాచేపల్లి పట్టణంలోని ఆర్ఎన్బి బంగ్లాలో వైసీపీ పార్టీ మైనార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా షేక్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు మా మైనార్టీ నాయకులైన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను అన్న మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆ మాటలను చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా వెనక్కి తీసుకోవాలని లేదంటే ఎన్నికల్లో మైనార్టీ ఆగ్రహాన్ని ఓటు రూపంలో చూపించి తగిన బుద్ధి చెబుతామన్నారు. అసెంబ్లీ సమావేశాలు చూస్తున్న ప్రజలు చంద్రబాబు 40 సంవత్సరాల అనుభవం ఇదేనా అని చేదరించుకుంటున్నారని అన్నారు. ఇక ముందు కూడా మీరు ఈ విధమైన భాష కనుక ఎస్సీ బీసీ మైనార్టీ ఎమ్మెల్యేని కనుక ఈ విధంగా మీరు మాట్లాడేటట్టయితే మేము ప్రతి గడప గడపకి వెళ్ళి మిమ్మల్ని ఇప్పుడు ఈరోజు మీకు పునాదులు లేకుండా పోయింది మీ పార్టీకి. రేపు వచ్చే కాలంలో మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, మీ పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముస్లిం జనాభా 40% మీ పార్టీకి ఉంటే ఆ 40%లో కూడా 20% మంది వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు 80% మంది ఈ ముస్లిం సోదరులు వైఎస్ఆర్ పార్టీకి ఉన్నారు. ఆ 20% ప్రజలు కూడా మీకు మిగలకుండా పోతారని తెలియజేసుకుంటూ ఇక తీరు చాలా బాధాకరం. ఒక ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఏ పదజాలంతో మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అనేది 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి ఈ విధంగా అసెంబ్లీలో మాట్లాడటం అసెంబ్లీకే చాలా చెడ్డ పేరు. అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా చాలా రాజకీయ హుందాతనంగా మాట్లాడాలి. ఒక ముస్లిం వ్యక్తిని ఒక ఎమ్మెల్యేని పట్టుకొని ఏం పీకుతావు అనే మైనార్టీ నాయకుడిని మాట్లాడటం చాలా మైనార్టీ. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మీరు ఏదైతే ఉందో నిన్న హఫీజ్ ఖాన్ గారి మీద చేసినట్టు వ్యాఖ్యలు అసెంబ్లీలోకి ఏం పీకుతారని చెప్పేసి అంటారు. ఈ 40 సంవత్సరాల నుంచి మీరు ఇట్లాంటి ఏమైనా పీకారా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఆ ఉద్దేశం మీరు ఏ ఉద్దేశంతో అని ఉంటారు అన్నమాట. అంటే అసెంబ్లీలోకి ఎందుకు వస్తారు, ఏమైనా పీకటానికి వస్తారు? ఈ 40 సంవత్సరాలు మీరు ఏమైనా పీకారా అట్లాంటి ఏమన్నా? ఎందుకు అనవసరంగా మిమ్మల్ని మీరు కించపరచుకొని అవతలని కించపరచడం అనేది మీ వ్యక్తిత్వానికి మీ స్థాయికి తగదు. ఇప్పటికైనా మీరు ఏదైతే వాడినటువంటి భాష ఏదైనటువంటి ఆ భాష ఉందో వెనక్కి తీసుకుంటే మీకు గౌరవం ఉంటుంది, మీ పార్టీకి గౌరవం ఉంటుంది. లేని పక్షంలో మా పార్టీ కావచ్చు, మా మైనార్టీ నాయకులు కావచ్చు, మిమ్మల్ని అయితే మిగతా మా మైనార్టీ ఏరియాలలో మిమ్మల్ని అయితే స్వాగతించరు, మీ విధానాలని ఎవరు హర్షించరు. అందుకోసమని చెప్పేసి మేము, ఎందుకంటే మిమ్మల్ని సీనియర్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి మేము కూడా మిమ్మల్ని సీనియర్గా గౌరవిస్తాం, మీ విధానాలను మార్చుకుంటే బాగుంటుందని చెప్పేసి మరొకసారి తెలియపరచుకుంటూ, మీరు ఏదైతే నిన్న మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో ఇవి అసెంబ్లీ సాక్షిగా ఎన్నిక తీసుకుంటే మీకు మీ వయసు కావచ్చు, మీ 40 సంవత్సరాల రాజకీయానికి కావచ్చు హుందా ఉంటుందని చెప్పేసి మిమ్మల్ని మేము హెచ్చరించడం జరుగుతాము.